దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ టీవీ ప్రసారం వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలారా, మీ అందరికీ నా వందనాలు. నా పేరు దేవనబోయిన రాజారావు. మరి ఒక సువార్తికుడిగా పనిచేస్తున్నాను. మీకు ఇదివరకు ఎపిసోడ్లో చెప్పుకుంటూ జరిగింది, దేవుడు నాకు దర్శనాల ద్వారా అనేక దర్శనాలు చూపించారు. ఒక సువార్తికుడిగా పనిచేయమని అనేక మందికి, ముఖ్యంగా అన్యులకి విస్తరింపబడేటట్టుగా సాక్ష్యాన్ని చెప్పమని దేవుడు ఆదేశించడం ద్వారా, మరి ఈ యొక్క మాధ్యమం ద్వారా కూడా మీ ముందుకు రావడం జరిగింది. మీకు తెలిసిందే, ఇది 17వ ఎపిసోడు. ముందుగా సృష్టికర్త ఎవరు అని నేను ఎలా గ్రహించాను, ఎలా వచ్చాను ప్రభు వైపుకి అని చెప్పాను. ఆ తర్వాత పరలోకము నరకము రెండూ ఉన్నాయని గ్రహించానని, ఒకవేళ యేసు ప్రభువును అంగీకరించకపోతే పరలోకానికి వెళ్ళలేమని గ్రహించానని మీకు ఎన్నో ఎపిసోడ్లో మీకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత సిలువ యాగం అనేటువంటి ఈ సబ్జెక్ట్లో 2 ఎపిసోడ్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు టోటల్గా 17వ ఎపిసోడ్కి వచ్చాం. ఈ సిలువ యాగం మీద మరి అనేక మంది చెప్తూనే ఉంటారు, ఎక్కడ చూసినా కూడా ఈ సిలువ యాగము చాలా ప్రధానమైంది, దేవుడు మరి ఈ యాగం చేయటం వల్ల ఈ ప్రపంచ ప్రజలందరినీ కూడా ఆ నరకాన్ని నుంచి తప్పించి పరలోకాన్ని తీసుకెళ్లే మోక్ష మార్గాన్ని దయచేశాడని మరి అందరికీ తెలిసిన విషయమే. ఈ మెసేజ్ల్లో మరి పాస్టర్లు దైవ సేవకులు అనేక మెసేజ్లు చెప్తుంటారు, అన్ని విషయాల్లో కూడా ఈ ప్రస్తావన వస్తూ ఉంటుంది. మరి మీకు చెప్పడానికి ప్రత్యేకత ఏంటిది ఇంట్లో అంటే, దేవుడు నాకు బోధించింది, నాకు బయలుపరిచింది ఏంటి అంటే, అనేక మంది దైవజనులు ఈ బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ విస్తారంగా చెబుతూ ఉంటారు, కానీ నీవు అన్ని జనుల మధ్య నుంచి 60 సంవత్సరాల వయసులో అన్ని జనుల మధ్య నుంచి ఏర్పరచుకొనబడి తీసుకున్నబడ్డావు కాబట్టి నీకు తెలిసిన జ్ఞానాన్ని అన్యజనులకు ఏదైతే అనుమానాలు ఉంటే అవన్నీ నివృత్తి చేయమని చెప్పి దేవుడు ఆదేశం నాకుంది. అందుచేతే ఇప్పుడు ఈ సిలువ యాగంలో కూడా వేరే కోణంలో మీకు తీసుకెళ్తూ ఉన్నా. ఏంటి అంటే, మన ప్రభు నమ్మిన బిడ్డలందరికీ తెలుసు యేసు ప్రభువారు దేవుని కుమారుడు అని, దేవుడు పంపగా వచ్చాడు అని, ఆయన సిలువ యాగం చేసిన తర్వాత మనందరికీ రక్షణ వచ్చిందని. మరి యేసు ప్రభువారు వచ్చి 2000 సంవత్సరాల క్రితం వచ్చారు, అంతకుముందు ఈ రక్షణ ప్రణాళిక ఉందా లేదా అనే దాని మీద అంతకుముందే ఉంది. ఆదాము హవ్వ, మరి యేసు ప్రభు గారి వారు ఈ లోకానికి రాకముందే ఆదాము హవ్వ సృష్టించబడి అంతకుముందే 4000 సంవత్సరాల పైన అయ్యింది. మొట్టమొదటిగానే ఆదాము హవ్వ తప్పు చేయటం జరిగింది, వాళ్ళు పాపంలో పడిపోవటం జరిగింది. దాని నివృత్తి కోసం దేవుడు అప్పుడే ఈ యొక్క ప్రణాళిక రచించారు, రచించి మీకు ముందుగా చెప్పడం జరిగింది. మరి ఆదికాండం 3:15 చెప్పడం జరిగింది. మరి క్రీస్తు అనే పేరు కానీ యేసు ప్రభు అనే పేరు కానీ ఎక్కడా ప్రస్తావించబడలేదు, కానీ స్త్రీ సంతానానికి అపవాదికి విరోధం కలగజేస్తానని, స్త్రీ సంతానమైన వారు ఆ యొక్క అపవాది తలను చితకదొక్కుతారని అని, అలాగే ఆ అపవాది ఆ స్త్రీ సంతానాన్ని మడి మీద కాటు వేస్తాడని ఈ యొక్క వచనాలు మీకు చెప్తుంది. ఇది ప్రథమంగా దేవుడు బయలుపరిచినటువంటి ప్రణాళిక. అయితే దేవుడు ప్రజలకెవరికి కూడా తన కుమారుణ్ణి ఈ రూపంలో యేసు ప్రభు రూపంలో పంపుతానని ఎక్కడ చెప్పలేదు, కానీ ఆ యొక్క మాటలు తర్వాత కాలంలో యేసు ప్రభు వారు వచ్చి సిలువ యాగం చేసిన తర్వాత ఈ మాటలన్నీ మనం క్రోరీకుంటూ చూసుకుంటే, అంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు 4000 సంవత్సరాల చరిత్ర అంతా మనం చూసుకుంటూ ఉంటే, దేవుడు అక్కడ ఈ మాటలు బయలుపరుస్తూ ఉన్నాడు, తన కుమారుణ్ణి యేసు ప్రభుని పంపబోతున్నాడు. కానీ కుమారుడు అని కానీ యేసు ప్రభు అని కానీ ఎక్కడ బయలుపరచట్లా. ఆ ఆదికాండంలో అలా చెప్పడం జరిగింది. ఆదికాండం తర్వాతకు వచ్చిన తర్వాత మరి మోషే గారు మరి ఈ యొక్క ఆదికాండం రాస్తున్న సమయంలో షిలోహు వచ్చే వరకు యూదా నుండి దండము తొలగదు అని ఒక వచనం చెప్పారు. అంటే శాంతి సమాధానం వచ్చేంత వరకు యూదాలో నుంచి దండము తొలగదు, యూదా గోత్రము అధికారంలోనే ఉంటుంది అని. ఇది కూడా ఎప్పుడు తెలిసింది, యూదా గోత్రం నుంచి యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఓహో ఆ మాట చెప్పబడిందే, ఆ యూదా నుంచి దండము తొలగదు అని, ఆ మాట ఇక్కడ ఇందుకోసం వచ్చింది, యూదా గోత్రం యొక్క ప్రస్తావన అక్కడ వచ్చింది అని మనం అందరం కూడా గ్రహించడం జరిగింది. అలాగే ఆ తర్వాత కాలంలో వచ్చిన తర్వాత మరి ఆ ద్వితీయోపదేశ కాండంలోనే మోషే గారితో ఒక మాట చెప్పి రాయించారు దేవుడు, నీలాంటి ప్రవక్తని వారి వంశములోంచే ఒక ఆయన్ని నేను పుట్టిస్తాను, అందరూ కూడా ఆయన మాట వినవలసి ఉంటుంది అని చెప్పడం జరిగింది. నీలాంటి ప్రవక్త అన్నారు కానీ నా కుమారుడు అనే పదం చెప్పాల.
అది ద్వితీయ ఉపదేశకాండం 18:18 చెప్పడం జరిగింది. కాబట్టి నీలాంటి ప్రవక్త అంటే ఎవరైనా ఏమనుకున్నారంటే అనేక మంది ప్రవక్తలు వచ్చారు కాబట్టి ఈ లోకంలోకి ఒక ప్రవక్త వస్తాడు కావచ్చు. ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి ఈ ప్రవక్తలకు అందరికి బోల్డ్ అంత వరాలు మహిమలు ఇచ్చారు. ప్రవక్తలు ఏదంటే అది జరిగిపోయారు. అట్లా కొన్ని దేవుడు వరాలు ఇచ్చి ఒక ప్రవక్తను లేవనెత్తుతాడు కావచ్చు అని అనుకుని ఉండవచ్చు. కానీ యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన బయలుపరిచి ఫలానా చోట చెప్పింది నా గురించే, ఫలానా చోట చెప్పింది నా గురించే, ఫలానా చోట చెప్పింది నా గురించే అని చెప్తూ ఉంటే ఓహో ఈ ప్రభు గురించే అన్నమాట అని చెప్పి ప్రజలు అర్థం చేసుకోవడం జరిగింది. ధర్మిలా వస్తూ ఉండగా ఇక వరుసలో వస్తూ ఉండగా దావీదు మహారాజుకి ఎన్నో విషయాలు బయలుపరిచారు. అక్కడ కూడా యేసు అనే పేరు కానీ అలాగే దేవుని కుమారుడు ఆయన అనే పంపబోతున్నట్టు కానీ ఎక్కడ ప్రస్తావనలో రాల దావీదు గారికి ఎన్నో చూపించడం జరిగింది. ఆ ప్రవచనాలు చెప్పేశాడు ఆయన. యేసు ప్రభు వారు సిలువ యాగం గురించి చెప్పాడు కానీ పేరు లేదు. ఆయన చేసే ఆ మనుష్య కుమారుడు వచ్చిన ఆయన ఇవన్నీ చేస్తాడు అని చెప్పడం జరిగింది. ఇప్పుడది యేసు ప్రభు వారు ఇక్కడికి రాకముందు 1000 సంవత్సరాల కాలంలో దావీదు గారు దేవుడి యొక్క ఆత్మ పూర్ణులై అవన్నీ రాసేయటం జరిగింది. ఆ తర్వాత కాలంలో చూసుకుంటే మరి ఆయన ఈ లోకానికి రాకముందు 740 సంవత్సరాల ఆ ప్రాంతంలో మేకా అనే ఒక ప్రవక్తను దేవుడు లేవనెత్తాడు. ఆయన కొన్ని చెప్పేశాడు. ఆయన ఏం చెప్పాడు, వచ్చేవారు ఎవరు అని చెప్పట్లేదు కానీ బెత్లెహేం అనే ఊరిలో పుట్టబోతున్నాడు ఆయన. ఆయన శాశ్వత కాలం నుంచి ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు అని ఉంది. కానీ దేవుని కుమారుడు యేసు ప్రభు అనే మాటలు అక్కడ లేవు. ఇవన్నీ తర్వాత మనకు ధర్మరాలు తెలిసినాయి. అట్లాగే ఆ యొక్క కాలంలోనే యెషయా అనే ప్రవక్త ద్వారా అసలు సిలువ యాగం మొత్తం దేవుడు మరి ఎవరు అనే పేరు లేదు, యేసు ప్రభు అనే పేర్లు ఎక్కడ లేవు. కానీ సిలువ యాగం ఒక ఆయన చేయబోతున్నాడు, ఎలా ఉంటుంది ఆయన సిలువలో అతన్ని చాలా బాధలు పెడతారు, సిలువ వేసి చంపుతారు అనేటువంటి విషయాలు ఆ యొక్క యెషయా ప్రవక్త ద్వారా తెలియపరచడం జరిగింది. మేకా చెప్పారు, అలాగే ఈయన చెప్పారు. అలాగే ఆ తర్వాత కాలంలో జకర్యా అనే ప్రవక్త ద్వారా కొన్ని ప్రవచనాలు చెప్పడం జరిగింది. అది ప్రభు ఇక్కడికి రాకముందు 500 సంవత్సరాలు ముందు, అంటే వరుసనే చెప్పుకుంటూ వస్తున్నా, 4000 సంవత్సరాల క్రితమే ఒక ప్రవచనం, 1500 మోషే గారు ఉన్నది ఆయన రాకముందు 1500 సంవత్సరాల క్రితమే ప్రవచనాలు, ఆయన రాకముందు 1000 సంవత్సరాల క్రితం కొన్ని ప్రవచనాలు దావీదు గారితో, ఆయన రాకముందు 700 సంవత్సరాల క్రితం మేకా గారితో, అలాగే యెషయా గారితో, అలాగే ఆయన రాకముందు 520 సంవత్సరాలకి ముందు జకర్యా ప్రవక్తతో ఆయన గురించి అనేకమైనటువంటి మాటలు చెప్పించడం జరిగింది. అయితే అన్యజనులుగా ఉన్న వాళ్ళకి డౌట్ ఏంటి అంటే యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చారు, పాత నిబంధన అంతా మేము కూడా చదివాం, ఎందుకంటే నేను ప్రభు వైపు చూచిన తర్వాత నేను రాసిన పుస్తకాలు మా యొక్క స్నేహితులందరికీ పంపించడం ద్వారా వాళ్ళు చదివారు. అందరూ కూడా అసలు దేవుడెవరో తెలుసుకోవాలని బైబిల్ గ్రంథం కొని చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు నాకు తెలియపరిచినటువంటి డౌట్లు ఏంటో, మరి మామూలుగా పాస్టర్లతో వాళ్ళకి సంబంధాలు ఉండవు కానీ నేను ఒక అన్యజనుడుగా ఒక నిష్ఠాకరుడుగా మరి ఆ యొక్క మతంలో ఉన్నాం కాబట్టి వాళ్ళందరికీ నేను చెప్పిన తర్వాత వాళ్ళకి వచ్చిన డౌట్లు నాకు చెప్పగలిగారు. ఇదిగో నిన్నటిదాకా మాతో ఉన్నారు రాజారావు గారు, మీరు మాకు లాగానే ఈ దేవుళ్ళని అందరిని పూజించారు, ఇప్పుడు వెళ్ళారు, మరి ఈ యొక్క క్రైస్తవ పెద్దలు కానీ ఆ యొక్క సేవకులు కానీ చెప్పేది ఏంటి అంటే అసలు యేసు ప్రభువే సృష్టికర్త అని చెప్పేస్తున్నారు. మేము చదివాం బైబిల్ గ్రంథం అంతాను, పాత నిబంధనలో ఎక్కడ కూడా యేసు ప్రభు ప్రస్తావన కానీ ఆ యొక్క దేవుడు యెహోవా దేవుడు అని ఉంది, యెహోవా దేవుడు సృష్టి అంతా చేశాడని ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని ఉంది. మరి ఆయన కుమారుడు పేరు ఎక్కడ చెప్పలేదు కానీ ఆయనే చేశాడు అని చెప్పి ఉంది. మరి ఇప్పుడు చూస్తే అసలు అందరూ చెప్పేది ఏంటంటే యేసు ప్రభువే సృష్టికర్త, యేసు ప్రభువే అన్ని చేశాడు అంటున్నారు కదా, మరి ఇదంతా దాంట్లో ఎక్కడ లేదు కదా అని కొంతమంది డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు. అలా కాదండి, యెహోవా దేవుడు ఉన్నాడంటే అక్కడ యేసు ప్రభువు ఉన్నట్టే లెక్క. అంటే అది ఎక్కడ రాయబడింది అంటే నేను యోహాను సువార్తలో చెప్పబడింది, ఆది అందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను,
വാക്യമേ ദേവുടെയുണ്ട്. ആ വാക്യമേ ശരീരധാരിയായി മന മധ്യക്ക് വച്ചനു അനു യേസു പ്രഭു ഗുരിച്ച് ദീനി ബട്ടി മൊട്ടമൊദല ചെക്കുന്നു. ആയന യൊക്ക വാക്ക് രൂപമോ ദേവുടെ ദഗ്ഗര ഉണ്ടാട് ത്രിത്വ രൂപമോ യേസു പ്രഭുവാരു യഹോവ ദേവുഡു പരിശുദ്ധാത്മ ദേവുഡു കലിസി ഉണ്ടാരു అని ఆ కుమారుడు అక్కడ ఉన్నాడు అనే విషయం యేసు ప్రభు వారే ప్రత్యక్షంగా చెప్పారు. కాబట్టి ఆయన సృష్టికర్త అంటంలో తప్పు లేదు. ఆయన లేకుండా ఏది కలగలేదని కూడా రాశారు. ఆయన ఆది నుంచి ఉన్నాడు తండ్రి దగ్గర, ఈ సృష్టి ఆరంభం నుంచి ఆయన లేకుండా ఏది కలగలేదు అని అన్నారు అని నేను చెప్పడం జరిగింది. చెప్పినా కూడా వాళ్ళకి ఇంకా డౌట్లుగా ఉంటే వాళ్ళకి ఇంకా వివరంగా కొన్ని విషయాలు చెప్పాను. కానీ మీకైతే ఆ డౌట్ మొత్తం క్లారిఫై అయ్యే విధంగా కొన్ని విషయాలు చెప్తా. మీరు ఈ జ్ఞానంతో నింపబడిన తర్వాత అన్ని జనులు ఈ ప్రశ్న మీకు ఎవరైనా వేసినట్లయితే మీరు చెప్పడానికి వీలుగా మరి ఆ యొక్క మాటలు మీకు చెప్తాను. ముందుగా ఒక చిన్న దైవ స్తుతి గీతం ఒక చరణం ఒక పల్లవి ఆలపించుకుని అది కూడా ఇక్కడ కనెక్టెడ్ అన్నమాట. అది ఆలపించుకుని ఆ తర్వాత మనం ఏంటి ఆ యొక్క ఆయనే ఈ యొక్క యేసు ప్రభువే సృష్టిలో నిర్మాణంలో ఉన్నాడు, ఆది నుంచి ఉన్నాడు, ఆయన సృష్టికర్త అని సంబోధించడంలో తప్పు లేదు అని అంటాకి బేస్ ఏంటి అనేటువంటి వాక్య నిరూపణంతా చేయబోతూ ఉన్నాను. ముందుగా ఆ యొక్క పల్లవిని చరణం పాడుకుందాం. యేసు నాదు కాపరివాణి వాసిగా స్తుతించేదన్, యేసు గొర్రె పిల్లను పోయేదాను తన వెంట, పచ్చిక పట్లకు మచ్చికతో నడుపున్, స్వచ్ఛ జలము చెంత నిచ్చు నువ్వు విశ్రాంతి, ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించు నన్ను, తన మాధుర్య స్వరంబున తనివి తీర్చును. యేసు నాదు కాపరివాణి వాసిగా స్తుతించేదన్, యేసు గొర్రె పిల్లను పోయేదాను తన వెంట. ఇక్కడ ఈ విషయంలో యేసు నాదు కాపరి వాణి వాసీగా స్తుతించేదను అంటున్నారు కదా. 23వ కీర్తన దావీదు కీర్తనలో ఏం చెప్పబడిందంటే, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపించును, స్వచ్ఛ జలముల చెంత నాకు విశ్రాంతి కలగజేసును అని ఉంది. ఈ పదాలు ఈ పాటలో ఎవరికి ఆపాదించడం జరిగింది? యేసు ప్రభువుకు ఆపాదించడం జరిగింది. మరి చెప్పిందేంటి కీర్తనకారుడు? యెహోవా అని చెప్పాడు. కీర్తనకారుడు నివసించింది ఎప్పుడు? దావీదు గారు నివసించింది యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు 1000 సంవత్సరాల క్రితం. కాబట్టి అప్పుడుకున్న దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. ఆ యెహోవా దేవుడిలో తన కుమారుడైన యేసు ప్రభువు నిక్షిప్తమై ఉన్నాడని దావీదు గారికి తెలుసా? తెలియదు. కానీ యెహోవా దేవుడు ఉన్నాడు కాబట్టి యెహోవా దేవుడు అని చెప్పాడు. దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పాడు, నేను ఆ యొక్క యెహోవా దేవుడిలో ఒక భాగంగా ఉండి ఉన్నాను అని చెప్పి. కాబట్టి ఈ రోజున యెహోవా నా కాపరి అనే పదంతో పాటు యేసు నా కాపరి అని కూడా మనం చెప్పడానికి అధికారం ఉంది. కాబట్టి ఈ పాటను ఎందుకు తీసుకున్నానంటే, యేసు నాది కాపరి అని యెహోవా నా కాపరి అని ఉద్దేశించి మనం ఉద్దేశించింది ఇది కరెక్టే అని చెప్పడానికి ఉద్దేశించాం. మరి ఏంటి ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు? క్రైస్తవులు అయితే నమ్ముతారు కానీ అన్యులైన వాళ్ళు అంత తేలిగ్గా నమ్మరు కదా. యేసు ప్రభు ఆది నుంచి ఉన్నాడంట, ఏదేంటి బాగా రుజువులు కావాలి మాకు అని అన్నప్పుడు యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత చెప్పారు, ఇదిగో ఫలాన్ చోట ప్రవక్త అని చెప్పబడింది నా గురించి, ఫలాన్ చేత నా సేవకుడు అని చెప్పబడింది నా గురించి, ఫలాన్ చోట మనిషి కుమారుడు అని చెప్పబడింది నా గురించి అని ఆయనే స్వయంగా చెప్పాడు. నేనే దేవుడి దగ్గర నుంచి దిగి వచ్చాను, తండ్రి దగ్గర నుంచి. అక్కడ ఏముందో నేను చెప్పగలను. నేను ఇప్పుడు వరకు ఎక్కడున్నానంటే తండ్రి దగ్గర ఉన్నాను, వాక్కు రూపంలో ఉన్నానని దేవుడు చెప్పడం. అయినా కూడా అన్యజనులు సంతృప్తి చెందటం లేదు. ఏంటి అనంటే, ప్రభువారు ఆ యొక్క ప్రభువారు వచ్చినప్పుడు సమరయ స్త్రీ ఏం చెప్పిందంటే, యోహాన్ సువార్త 4:25-26 చెప్పబడింది ఏంటంటే, ప్రభువారు చెప్తున్నప్పుడు నేనే మరి యేసు ప్రభువునని చెప్తున్నప్పుడు, అయ్యా మీరెవరో నాకు తెలియదు కానీ మెస్సయ అని ఆయన వస్తాడని మాకు తెలుసు అని. ఈ మెస్సయ అని ఆయన వస్తాడు అని ఆమె తెలుసు అంటుంది సమరయిస్తే. ఈమెకి ఎవరు చెప్పారు మెస్సయ? బైబిల్ గ్రంథంలో మరి పాత నిబంధనలో మెస్సయ వస్తాడని చెప్పబడి ఉందా అని అంటే, ఒక్కచోట ఆ మాటలు చెప్పడం జరిగింది. యేసు అనే పదాలు ఎక్కడ రాలేదు. కాబట్టి ఒక్కచోట ఆ యొక్క మెస్సయ అని ఆయన వస్తాడని చెప్పడం జరిగింది. అలాగే అంద్రేయ కూడా
మరి తన సహోదరుడు పేతురు దగ్గరికి వెళ్ళి, ఇదిగో సహోదరుడా, మేము మెస్సయాను కనుగొంటివి అన్నాడు యేసు ప్రభువుని చూసి. ఎందుకంటే యేసు ప్రభు వారు వెడుతూ ఉండగా ఆ యొక్క బాప్తిస్తు యోహాను ఏమన్నాడంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఇటు వెళుతున్నాడు అన్నాడు యేసు ప్రభువుని చూసి. ఆయనకి ఆత్మ పూర్ణుడై ఆయనకి దేవుడు బయలుపరిచాడు, ఇదిగో ఈయనే ఆ యొక్క దేవుడు పంపించినటువంటి ఆ యొక్క మెస్సయ ఈయనే అనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు. అప్పుడు మన గ్రంథాల్లో దానియేలు గ్రంథంలో మెస్సయ అన ఆయన వస్తాడు అని చెప్పబడింది, అంటే అభిషిక్తుడైన ఆయన వస్తాడు అని చెప్పబడింది, ఈయన గురించి అని తెలుసుకుని మెస్సయని మేము చూచాము అన్నాడు. కాబట్టి మెస్సయ అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే ఈ లోక ప్రజలను పాలించే అధికారము, లోక ప్రజలకు రక్షించే అధికారము, లోక ప్రజలను నిరంతరం కాపాడే అధికారం ఆయన మీద ఇచ్చి ఆయనకి అభిషేకించి ఆయన అభిషిక్తుడిని చేసి ఇక్కడ ఈ లోకానికి పంపించాడు. కానీ లోకమంతా ఏమనుకున్నారంటే దేవుడే తన కుమారుని పంపుతాడు అనుకోలేదు. కానీ ఎవరో ఒక మనిషి ఈ అభిషేకం ఇచ్చి ఈ వరాలు ఇచ్చి ఈ యొక్క తన ప్రజల్ని రక్షించమని పంపిస్తాడేమో అనుకున్నారు. కానీ దేవుడే తన కుమారుని పంపిస్తాడు అనేది ప్రజలకి తెలియదు అప్పటి వరకు. కాబట్టి ఆ రకంగా మరి దేవుడే, యెహోవా దేవుడే ఈ యొక్క యేసు ప్రభువులో, యేసు ప్రభు యెహోవా దేవుళ్ళు నిక్షిప్తమై ఉన్నాడు అనేటువంటి ఉదాహరణలు ముందు చెప్పుకుంటే, ఆ తర్వాత యేసు ప్రభు గురించి ఇక్కడ వచ్చిన ఉంది, ఇక్కడ వచ్చిన ఉంది, కీర్తనకారుడు ఇలా రాశారు, ఇక్కడ రాశారు, ఈయనే దేవుడు అని చెప్పొచ్చు. కానీ యెహోవా దేవుడు అన్న, యేసు ప్రభు అన్న వాళ్ళు త్రిత్వంలో ఒక భాగమే, వారు ఒకరికి విడిచి ఒకటి ఉండదు, కలిసే ఉంటారు అంటాకు ఉదాహరణ చెప్పడమే నా ఉద్దేశం. అది యెషయా గ్రంథంలోకి వెళదాం. యెషయా గ్రంథంలో ఏం చెప్పబడిందో చూస్తే, యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో ఆ పదాలు చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. యెషయా గ్రంథం 40 అధ్యాయంలో మరి కొన్ని వచనాలు మీకు చదువుతాను. ఈ వచనాలను బట్టి ఖచ్చితంగా యేసు ప్రభువారు, ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువారు ఆ యొక్క యెహోవా దేవుడిలో నిక్షిప్తమై ఉన్నాడు, ఆది నుంచి ఉన్నాడని తెలుస్తుంది. 40 అధ్యాయము ఏం ఏమంటాడంటే, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోషము రుణము తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తం రెండింతలు పొందిన సమాచారము ఆమెకు ప్రకటించుడి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరంతా వెళ్ళి ఆ యొక్క యెరూషలేము అంటే ఇజ్రాయెల్ ప్రజలను ఓదార్చండి, వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు, తప్పు చేసినప్పుడల్లా నేను శిక్షించాను. అవును కదా, ధర్మశాస్త్రం వారికి ఇచ్చారు, ఇచ్చిన తర్వాత తప్పు చేసినప్పుడల్లా దేవుడు ధర్మశాస్త్రం ప్రకారం దండించాడు. ఇక ఆ రోజులు పోయినాయి, ఆ రోజులు పోయినాయి అని ఓదార్చండి, వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పు చేసినప్పుడల్లా వాళ్ళని శిక్షించా, అదంతా తీరిపోయింది, ఇక నుంచి వాళ్ళకి అన్ని దీవెనలే. ఎందుకు? ఆ యొక్క దోషాలు చేసిన వాళ్ళు ఆ శిక్ష ఇక నుంచి అనుభవించవలసిన అవసరం ఉండదు. ఎందుకు అంటే, ఒక ఆయన్ని దేవుడు ఇక్కడికి పంపబోతున్నాడు, ఆయన మీద ఇవన్నీ వేసేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు వరకు వీళ్ళని శిక్షించే తప్పు చేసినప్పుడు ఇక నుంచి తప్పు చేసినా శిక్ష పొందవలసిన అవసరం లేదు. కానీ మేము తప్పు చేశామని మారు మనస్సు పొంది క్షమాపణ అడగాలి. వాళ్ళు అడిగినట్లయితే దాన్ని ఆ శిక్షని కొట్టివేసే అధికారం ఉన్నటువంటి ఒక మనిషిని నేను పంపబోతున్నానని అక్కడ ఉద్దేశం. ఇంకా ఏమంటాడంటే, మరి ఆ మనిషి ఎవరు అని చెబుతున్నాడా, నా జనులను ఓదార్చండి, ఓదార్చండి అని చెప్తూ ఏమని ప్రకటించమంటున్నాడంటే, ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను అని చెప్తూ, ఒకడను తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూస్తారు, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు. ఆలకించుడి ప్రకటించమని ఒకడు ఆజ్ఞయించుచున్నాడు అని వచ్చింది కదా, మరి ఏంటి ప్రకటించేది? మీరందరూ ఆలకించండి, ఒక అరణ్యంలో ఒక ఆయన ప్రకటిస్తాడు, మన యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడు, యెహోవా దేవుడు వచ్చే ఏం చేస్తున్నాడు, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకి ఆ యొక్క యుద్ధకాలం సమత్వం అయిపోయింది, వారికి దోష రుణం తీర్చబడిపోయింది, వారికి ఈ యొక్క ఆశీర్వాదాలు ఇచ్చే రోజు రాబోతుంది, ఆ దేవుడు వచ్చేటప్పుడైతే ఆ మార్గాలను సరళం చేయమని ఒక ఆయన చెప్తా ఉంటాడు, మీరు ఆలకించండి అన్నాడు. ఒక ఆయన వచ్చి చెప్తాడట, దేవుడు వస్తున్నాడు, మీరంతా మారు మనసు పొంది హృదయాలను ప్రక్షాళన చేసుకొని తప్పు చేయకండి, ప్రతి లోయ ఎత్తు చేయబడాలి, ప్రతి పర్వతం ప్రతి కొండ అణచవలేను, ఎత్తులుంటే తగ్గాలి,
తక్కువ ఉంటే ఎచ్చబడరు, అంత సమానంగా అవ్వాలి. అందరూ మారు మనసు పొందరు, ఒకడు ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు, అందరూ కూడా దేన మనస్సు కలిగి ఉండాలి. ఒక దేవుడు రాబోతున్నాడు, ఆ దేవుడు యెహోవా దేవుడు పైగా ఏ దేవుడు అంటున్నాడు, యెహోవా దేవుడే రాబోతున్నాడు అని అన్నాడు. ఏమంటాడు, దేవుడు వస్తున్నాడు యెహోవా దేవుడు అని చెప్పి మీరు చెప్పండి అని అంటున్నాడు. మరి ఈ దేవుడు వస్తున్నాడు, ఇదిగో అరణ్యంలో మీరు ప్రకటించబడినప్పుడు నిజంగానే ఆయన ప్రాట ప్రకారమే బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటించాడు, ఇదిగో దేవుడు వస్తున్నాడు, నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన చెప్పుల వారు నేను ముట్టుకునే అర్హత నాకు లేదు, దేవుడు వస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు, మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి అని అంటూ ఎవరైతే తప్పులు చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ మా బాప్తిజం తీసుకోవటానికి మారు మనస్సు పొందడానికి వచ్చినప్పుడు అంటాడు, సర్పసంతానమా మీకు జ్ఞానం కలగజేసిన వాడు ఎవడు, ఈ తప్పు చేస్తున్నామని ఒప్పుకొని లొంగిపోయి వచ్చేట జ్ఞానం ఎవరు కలగజేశారు మీకు, నేను అటు వరకు విశ్చలవిడిగా తిరిగారే అంటాడు. అంటే ఏంటి, వాళ్ళ హృదయాలు మారిపోయి బాప్తిజం తీసుకుంటాక వచ్చేస్తున్నారు, మారు మనసు పొందుతున్నారు. అదే చెప్తాడు, ఇట్లా మారు మనసు పొందండి అని ప్రకటించమని దేవుడు నాకు చెప్తున్నాడని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. వచ్చే ఆయన ఎవరట, యెహోవా దేవుడే వస్తున్నాడు అంటున్నారు. కానీ ఈ వచ్చిన దేవుడు ఎవరో మనం చూద్దాం. ఇక ఆ యెహోవా దేవుడి యొక్క గుణగానాలు చూస్తే ఆ తర్వాతే మనకు చూసుకుంటూ వస్తే మరి ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే, తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు, జ్ఞానతో ఆకాశమును కొలిచిన వాడెవడు, భూమిలోనన్న మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు, త్రాసుతో పర్వతంలో తూచిన వాడెవడు, తూనికి చేత కొండలను తూచిన వాడెవడు, యెహోవాత్మ నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి అయ్యి ఆయనకు బోధించిన వాడెవడు, ఇవన్నీ చేసిన ఆయన వచ్చి ఆయన ఎవరు అంటే యెహోవా దేవుడు. ఎటువంటి అంటే, మొత్తం ఈ జలాలు ఎంత ఉన్నాయో ఆయనకి తూకం ప్రకారం తెలుసు, కొండలు ఎంత ఉన్నాయో తూకం ప్రకారం తెలుసు, ఏది ఎంత ఉండాలో ఆయనకి తెలుసు. అంటే ఆయన నిర్మించినటువంటి దేవుడు, ఆయన ఇవన్నీ చేయాలని ఎవరని చెప్పాడా, ఆయన ఆత్మ నేర్పినవాడు ఎవడని ఉన్నాడా, ఆయనే ఆది అంతమైనటువంటి ఆ దేవుడు వస్తున్నాడు. ఇంకా ఆయన ఎవరి వద్ద ఆలోచన అడిగాను, ఆయనకు వివేహం కలగజేసిన వాడెవడు, ఆయనకి ఇంకోవాళ్ళు చెప్పాలా, ఇంకోళ్ళు ఆలోచన చెప్పాలా, అటువంటి ఆయన వస్తా ఉన్నాడు. అసలు ఆయన్ని మీరు ఎవరితో పోలుస్తారు, ఏ రూపాన్ని ఆయనకి సాటి చేయగలరు, అటువంటి దేవుడు వస్తున్నాడు. ఈ ఆ దేవుడు యొక్క గొప్పతనం మీకు తెలియకపోతే మీకు తెలియదా, మీరు వినలేదా, మొదటి నుండి ఎవరిని మీతో చెప్పలేదు, భూమిని స్థాపించిన బట్టి మీరు దానిని గ్రహింపలేదా, యెహోవా దేవుడు యొక్క గొప్పతనం భూమిని చూస్తే తెలియట్లేదా, నిత్యము ఏ ఋతువు కా ఋతువు మరి ఎండలు వానలు చలి అన్నీ వచ్చేస్తాం, పంటలు పండటం, మరి పక్షులు జంతువులు బ్రతకటం, ఈ భూమి మీద మనం పీల్చే గాలి ఇవన్నీ చూస్తూ ఉంటే, ఈ భూమిని చరాలని యొక్క జీవరాశిని చూస్తుంటే గొప్ప దేవుడని మీకు తెలియటం లేదా, ఎవరికి కావలసింది వాళ్ళకి ఇస్తున్నటువంటి గొప్ప దేవుడని మీకు తెలియటం లేదా. అలాగే అంటాడాయన, నీకు తెలియదా నీవు వినలేదా, భూతికతలను సృష్టించిన యెహోవా నిత్యుడగు దేవుడు అని ఆయన చెప్పడం జరుగుతుంది. కాబట్టి తన ప్రవర్తన అంతట్లో నీతిని జరిగించువాని తూర్పు నుండి లేపి పిలిచినవాడు ఆయనే అని ఆయన చెబుతున్నాడు. ఎవడు దీనిని ఆలోచించి జరిగని, ఆది నుండి మానవ వంశంలో పిలిచినవాడనని యెహోవానకు నేనే. ఈ యొక్క అధ్యాయం చెప్పింది ఏంటి అంటే, నలభై ఒకటో అధ్యాయంలో చెప్పింది అంటే, ఇట్లా భూమిని సృష్టించి దేని లెక్కల ప్రకారం దాన్ని పెట్టి పరిపాలిస్తున్నటువంటి ఎవరు అంటే నేనే, నేను వస్తానని అడవిలో ఒక ఆయన చెప్తాడు అన్నాడు. నిజంగానే యేసు ప్రభు వారు పుట్టే ముందు యోహాను దేవుడు వస్తున్నాడు, మార్గం సరళం చేయండి అన్నాడు. మరి ఏ దేవుడు వస్తున్నాడు, యెహోవా దేవుడు వస్తున్నాడు అంటే వచ్చిన ఆయన ఎవరు, యేసు ప్రభు వారు వచ్చారు. అంటే యెహోవా దేవుడు నేను వస్తున్నా, నేను సృష్టికర్తని, నేను వస్తున్నా ఒక ఆయన వచ్చి అరణ్యంలో ప్రకటిస్తాడు, నేను వస్తున్నానని మార్గాలు సరళం చేస్తాడు, మనుషులు మారు మనసు కోసం బోధిస్తూ ఉంటాడు అని చెప్పాడు. అట్లాగే ఒక ఆయన దేవుడు ఆత్మ ప్రేరణ చేత మారు మనసు కోసం మరి చెప్తూ దేవుడు వస్తున్నాడు, తప్పులుంటే సరిదిద్దుకోండి, ఎత్తు తగ్గాలి, తక్కువ ఎచ్చాలి, సమానత్వం ఉండాలి అని చెప్తూ వెళ్ళిపోతున్నాడు. తీరా వచ్చింది ఎవరు అంటే యేసు ప్రభు ఎప్పుడు దిగుదో నేను చెప్పానే, నేను ప్రకటిస్తున్నానే దేవుడు వస్తాడని ఆయన ఈయనే. ఈ లోక పాపాలన్నీ మోసుకొని పోయే దేవుని గురికులు ఈయనే అని యేసు ప్రభుని చూపించాడు. మరి ఇక్కడ 40వ అధ్యాయం యెషయా గ్రంథంలో యెషయా గారు రాసింది ఏంటి, యెహోవా దేవుణ్ణి భూమి ఆకాశాలను సృష్టించినటువంటి నేను గొప్ప మహిమ కలిగిన వాడు, నేను రాబోతూ ఉన్నాను, వచ్చే ముందు ఒక ఆయన ప్రకటిస్తాడు నా గురించి అన్నాడు. ప్రకటించాడు, వచ్చింది ఎవరు, యేసు ప్రభు. నేనే వస్తున్నానని యెహోవా చెప్తే వచ్చింది యేసు ప్రభు. అంటే యేసు ప్రభు ఒకటి కదా, ఒకటే, వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. అందుకే ఆయన చెప్తాడు ఆ యొక్క
ఫిలిప్పు ఆయన శిష్యుడు అడుగుతాడు, అయ్యా తండ్రిని మాకు కనపరచండి. అయ్యో ఇంతకాలం నా దగ్గర ఉన్నావు, ఇంకా తండ్రి ఎవరు, నేనెవరు, నేనే తండ్రి, తండ్రే నేను, నా యందు తండ్రి ఉన్నాడు, తండ్రి యందు నేనున్నాను, కాబట్టి నన్ను చూస్తే తండ్రిని చూచినట్టే అంటాడు. ఇక్కడేమన్నాడు, యెహోవానకు నేను వస్తున్నాను అన్నాడు, వచ్చింది యేసుప్రభు. యేసుప్రభు ఏమన్నాడు, నేను తండ్రి ఒకటే, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, తండ్రి అలాగే తండ్రిని చూస్తే నన్ను చూచినట్టే అన్నాడు. దీన్ని బట్టి యెహోవా దేవుడు యేసుప్రభు ఒకటేనా కాదా? ఒకటే, కాకపోతే ఆ యొక్క త్రిత్వములో భాగం అన్నమాట. కాబట్టి కుమారుడిని ఆయన అక్కడి నుంచి పంపించాడు, కొద్ది సంవత్సరాల పాటు ఉన్నాడు, మళ్ళీ ఆయన కొన్ని పార్శ్వలో కూర్చున్నాడు. కాబట్టి దేవుడితో కలిసి ఉన్నటువంటి కుమారుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సృష్టికర్త అనటంలో తప్పు లేదు కదా, యేసుప్రభువుని, యేసుప్రభువే ఆయన, ఆయనే ఈయన, నేను దేవుడి దగ్గర నుంచే వచ్చానని చెప్పాడు. మొత్తం కథ అంతా తెలిసిన తర్వాత యేసుప్రభువును, యేసు నాదు కాపరి వాసిగా వారిని స్తుతించేదనని అంటాం, రైటే, ఎక్కడ యెహోవా నా కాపరి నేను ఆయన స్తుతించేదని అనుకోకుండా యేసు నా కాపరి ఆయన స్తుతించేదనని మరి యొక్క ఆ యొక్క స్థుతిలో రాయటం అది వాస్తవమే. యెహోవా అన్న యేసు ప్రభు అన్న ఒకటే అనే అర్థం ఇస్తూ ఉంది. కాబట్టి ఇది అన్నిలకు అంత త్వరగా మింగుడు పట్టడం కానీ అంత త్వరగా అర్థం కావట్లేదు. అసలు సృష్టికర్త అనే ఎంత గొప్ప దేవుడో మాకు తెలియక తలలు బాదుకుంటున్నాం. మా దేవుళ్ళుగా చెప్పబడిన వాళ్ళు ఎవరు కూడా ఈ సృష్టికర్త నేను ఫలానే సృష్టిని చేశాను అని ఎవరూ చెప్పట్లేదు. మా ఆలోచన కూడా అదే, సూర్యుడన్న ఆయన ఒక దేవుడని, చంద్రుడన్న ఒక ఆయన ఒక దేవుడని, భూమి అంటే దేవుడని ఇట్లా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దేవుళ్ళుగా చెప్పబడిన వారు కూడా ఇట్లా సూర్యుడికి ప్రార్థన చేసిన సందర్భాలు, చంద్రుడికి ప్రార్థన చేసి ఉన్నాయి. కానీ ఆ సూర్యుని పెట్టిన ఆయన ఎవరో ఒక ఆయన ఉంటాడుగా, చంద్రుడిని పెట్టిన ఆయన ఒక ఆయన ఉంటాడుగా, ఎవరు ఆయన అని మేము తలలు పద్దుకుంటుంటే మాకు ఏమి అర్థం కాకుండా ఉంటే మీరేమో యేసు ప్రభువుని తీసుకెళ్ళి ఆయనే సృష్టికర్త, ఈ భూమి ఆకాశాలను సృష్టించిన ఆయనే అంటున్నారేంటి? ఆయన సామాన్య మానవుడిలాగా 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి వెళ్ళిపోతే ఆయన సృష్టికర్త అంటారేంటి? అయి పైగా ఆయనను దేవుడు, ఆయన దగ్గర దేవుడు ఉన్నారు అంటారేంటి? మేము పాత నిబంధనంతా చదివితే ఆయన దగ్గర యేసు ప్రభువు ఉన్నట్టు ఎక్కడే కనపడలేదే, భూమి ఆకాశాలని మేము ముగ్గురం కలిపి చేశామనే పదం వాడలేదే, యెహోవా అయినట్టు నేనే చేశాను అన్నాడు కానీ ఇట్లా అనలేదే అంటున్నారు. ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే యెహోవా అనేటువంటి ఆ యొక్క త్రిత్వంలో యేసు ప్రభు వారు నిక్షిప్తమై ఉన్నారు, చెప్పాల్సిన అవసరం లేదు యెహోవా దేవుడు. పైగా ఆ పేరు చెప్పదలుచుకోవాలి, ఆ పేరు చెప్పకోకుండానే అనేక ప్రవచనాలు దేవుడు యేసు ప్రభు వస్తున్నాడని ముందుగా 35 ప్రవచనాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఈ యొక్క లోకం పుట్టింది మొదలుకొని ఆదాము హవ్వ దగ్గర నుంచి చరిత్ర అంతా దేవుడిచ్చాడు. ఈయన తర్వాత ఈయన, ఈయన తర్వాత ఈయన కొడుకు, ఈయన ఈయన కొడుకు చెప్పగలిగిన ఒకే ఒక దేవుడు బైబిల్ గ్రంథంలో దేవుడే. ఎక్కడ కూడా ఈ మానవుడు మొట్టమొదటి మానవుడు ఈయన, ఈయన తర్వాత వీళ్ళ తర్వాత వీళ్ళు వచ్చారని ఏ గ్రంథాల్లో లేవు. నేను ఈ సృష్టికర్త గురించి ఎంతో కృషి చేశాను. నేను అన్యుడిగా ఉన్న రోజుల్లో ఎవరు ఈ సృష్టికర్త, ఇవన్నీ నేను చేశానని చెప్పే సూర్యచంద్ర నక్షత్రాదులు నేను చేశానని ఎవరు చెప్పగలట్లేదేంటి అని నేను ఎంతో వెతికాను. ఎంతోమంది పండితులు అండి, అది మన యొక్క జ్ఞానానికి అందదండి, అవి మనకు తెలియవు అన్నారు పండితులందరూ కూడా. అది మన వల్ల కాదు, బమ్మిరపోతం లాంటి మహాకవేది రాసుకు ఎవ్వని చేయించు. ఆ యొక్క సృష్టికర్త ఎవరు, ఆయన ప్రార్థిద్దాం, మన కొట్టలో ప్రార్థిద్దాం. ఈ లోకం అంతా ఎవరి కింద ఉందో ఆయన ప్రార్థించుకున్నాం, ఆయన ఎవరో మనకు తెలియదు అన్నారు. కానీ ఆయన ఎవరో ఇక్కడ చెప్పేశాడు, నేనే సృష్టికర్తనని, యేసు ప్రభువు నేనే ఆ సృష్టికర్తలో నిమగ్నమై ఉన్నా అని చెప్పి. కాబట్టి యేసు ప్రభువే సృష్టికర్త అని ప్రార్థించడంలో తప్పు లేదుగా. కాబట్టి యేసు ప్రభువే సృష్టికర్త అని నేను గ్రహించడం జరిగింది. ఈ రకంగా ఇవి అన్యులకు అవసరం ఇవ్వండి. ఇట్లా దేవుడు యెహోవానైనా నేను వస్తున్నా అన్నాడు, వచ్చాడు, వచ్చిన ఆయన యేసు ప్రభు అంటే ఆయన ఈయన ఒకటే. దేవుడు కూడా చెప్పాడు, నేను ఆయన ఒకటి, ఆయన నన్ను చూస్తే ఆయన చూసిన, ఆయన చూస్తే నన్ను చూసినట్టే. కాబట్టి యెహోవా దేవుడు యేసు ప్రభు కలిసే ఉన్నారనేది ఈ యొక్క వాక్య సారాంశం. మరి ఈ యొక్క ఎపిసోడ్, ఈ యొక్క 17వ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడి యొక్క వాక్యాలని, ఈ యొక్క మాటల్ని దీవించుడుగాక. అలాగే చూస్తున్న మిమ్మల్ని అందరినీ నన్ను దీవించుడుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవ ప్రభువ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు తండ్రి. ఈనాటి ప్రభువ ఈ యొక్క ప్రసారం ద్వారా తండ్రి, మీరు యెహోవా దేవుడిలో యేసు ప్రభువు నిక్షిప్తమై ఉన్నాడు, యేసు ప్రభువు సృష్టికర్తే, దేవునిలో భాగంగా ఉన్నాడు,
కాబట్టి యేసు ప్రభువుని సృష్టికర్త అని మనం సంబోధించవచ్చు. యెహోవా ఎక్కడుంటే అక్కడ ఈ యొక్క యేసు ప్రభువు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అనేక మందికి తేటతవ్యంగా తెలియపరిచేటట్టు మరి వాక్యాలు చెప్పించడం ద్వారా మీరే ప్రభువు మీ నామాన్ని మహిమపరచుకున్నారు. అక్కడ వింటున్న బిడ్డలందరినీ ఇంకను వెలుగులకు నడిపించింది, జ్ఞానాన్ని అనేక మందికి అందేట చేయండి. అలాగే నన్ను నా పరిచర్ను కూడా ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామంలో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియ